నా పేరు వినోద్ రెడ్డి. మాది ఎగువ తౌనంపల్లి గ్రామము, తౌనంపల్లి మండలము, చిత్తూరు జిల్లా. మేము ప్రకృతి వ్యవసాయం చేస్తూ ప్రకృతి వ్యవసాయానికి కావలసిన పదార్థాలు ఆవు పేడ, ఆవు మూత్రము, వీటిని ఉపయోగించుకుంటూ అవి అవసరం లేనప్పుడు ఏ ఉత్పత్తులు చేసుకొని దాని ద్వారా ఎలా అదనపు ఆదాయం పొందొచ్చో వాటిపైన మీకు ఈరోజు నేను అవి చేసి మీకు చూపించడానికి. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు దేశీయ ఆవు పేడ, ఆవు మూత్రము ఉపయోగించి వారి వ్యవసాయంలో విరివిగా ఉపయోగించి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. కొందరు రైతులకు అనుమానం ఉంది, ఏంటంటే ప్రకృతి వ్యవసాయంలో పేడమూత్రము వాడిన తర్వాత మిగిలిన పేడ కానీ మూత్రాన్ని కానీ ఎలా వాడుకోవచ్చు, దానివల్ల అదనపు ఆదాయం ఎలా పొందొచ్చు అనేది చాలామంది రైతు సోదరులకు తెలియదు. ఈ పేడ మూత్రంని మనకు వ్యవసాయానికే కాకుండా రకరకాల ఉత్పత్తులు తయారు చేసి వాటిని మార్కెట్లో అమ్మి అందులో కూడా అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది. వాటిలో ఈరోజు మీకు ఆవు పేడతో ఆవు పిడకలు ఎలా చేసుకోవాలి, పిడకలలో రకరకాల షేపులు, సైజులు, వాటి ద్వారా ప్రతిమలు ఎలా చేయాలనేది ఈరోజు మీకు తయారు చేసి చూపిస్తాను. పిడకలు తయారు చేయడానికి మనకు ముఖ్యంగా కావాల్సినటువంటి పదార్థాలు ఆవు పేడ, ఆవు మూత్రము. మనము తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి ఏ ఆకారం కావాలనుకుంటే ఆ ఆకారం కలిగినటువంటి ఒక సిమెంట్ పైప్ రంధ్రం ఉండేది తీసుకోవాలి. తర్వాత మనము పిడకలు తట్టుకోవడానికి ఒక బల్ల కానీ ఒక పలక కానీ తీసుకొని ముందుగా మనం పేడ తీసుకోవాలి. ఆ పేడని మనము కలుపుకోవాలి. దానికి తగినంత మనము గోమూత్రంని అందులో కలుపుకొని మనము ముద్దలా అయ్యేటట్టు బాగా దాన్ని కలుపుకోవాలి. గోమూత్ర సహాయంతో మనము ఇలా ముద్దలా కలుపుకోవాలి. ఈ ఆవు పేడ ముద్దని మనము పిడకలు ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. వివిధ ఆకారాల్లో మనం ఇప్పుడు తయారు చేసాము. ఆవు పిడకలు ముఖ్యంగా హోమంలో హవిస్గా వాడతారు. ఇది కాకుండా ఆవు పిడకల్ని చిన్న సైజులో ఉన్న వాటిని ప్రతిరోజు ఉదయం సాయంత్రం అగ్నిహోత్ర చేయడానికి ప్రతి కుటుంబంలోనూ వాడతారు. అంతేకాకుండా ఆవు పిడకతో వచ్చిన బూడిదని రకరకాల పదార్థాలు చేయడానికి వాడతారు. అందులో ముఖ్యంగా దంత్ మంజన్ చేయడానికి వాడతారు పళ్ళపొడి. అంతేకాకుండా మనం పాత్రలు తోమడానికి వాడే పొడిలో కూడా వీటిని వాడతారు. ఇది కెమికల్ ఫ్రీ పౌడర్గా ఉంటుంది. దీంట్లో కూడా మనం పాత్రలు చాలా చక్కగా శుభ్రం చేసుకోవచ్చు. ఇంతేకాకుండా ఆవు పేడని రకరకాల పిడకల్ని రకరకాల వాటిల్లో ఉపయోగిస్తారు. అందులో మెయిన్గా ముఖ్యంగా మన ఆవు పిడకల్ని మనము గోడకు హ్యాంగింగ్స్ లాగా కూడా ఇలా ఉపయోగించుకోవచ్చు.
ఇలా మనకు కావాల్సినటువంటి ఆకారాల్లో చిత్రాలను గీసి మనకు గోడల్లో వాడుకోవచ్చు. అంతేకాకుండా ఆవు పేడతో ఈ సైజు పిటకని మనం మార్కెట్లో మనము 2 రూపాయల వరకు మనము అమ్ముకోవచ్చు. ఇలా పెద్ద సైజు పిటక ఒక్కొక్క పిటకని మనము ఆర్ట్గా వేసినప్పుడు మనము 50 రూపాయల నుంచి 150 రూపాయల వరకు కూడా మనము దాంట్లో వేసిన మనము ఆకృతులను బట్టి మనము విక్రయించుకోవచ్చు. ఆకారాలు మనము పిటక పైన చిత్రీకరించినప్పుడు వీటికి మనము మార్కెట్లో మంచి ధర పొందే అవకాశాలు ఉన్నాయి. వీటిని మనము 25 రూపాయల నుంచి మనము 200 వరకు కూడా మనం మార్కెట్లో ఉన్న డిమాండ్ని బట్టి మనం విక్రయించుకోవచ్చు. ఆవు పేడతో మనము ఇంకొక ఉత్పత్తి ఏం తయారు చేయొచ్చు అంటే ఆవు పేడతో ఇటుక తయారు చేయొచ్చు. ఈ ఇటుకల వల్ల ఉపయోగాలు ఏంటంటే మనము ఇటుకని మనం మనిషి చనిపోయిన తర్వాత కాలుష్య రహితమైనటువంటి పదార్థాలను ఉపయోగించి మనము శవాన్ని దహనం క్రియల్లో వాడుకోవచ్చు. అంతేకాకుండా వీటిని ఇప్పుడు కొద్దిమంది ఈ ఇటుకను మనం 15 రూపాయల నుంచి 25 రూపాయల వరకు కూడా మనము విక్రయించుకునే అవకాశం ఉంది. గృహ నిర్మాణంలో లోపలి కట్టడాలలో కూడా ఈ ఇటుకను చాలామంది వాడుతున్నారు. దీనివల్ల మనకు యాంటీ రేడియేషన్ ప్రాపర్టీ ఆ గృహంలో ఉంటుందని చాలామంది నిపుణులు చాలా చోట్ల తెలియజేయడం జరిగింది. ఇది పూల కుండీ. దీనిని మనం పూల కుండీగాను వాడుకోవచ్చు. నర్సరీలో రకరకాల మొక్కలని పెంచుతుంటారు. వాటిని ప్లాస్టిక్ కవర్స్లో పెంచుతుంటారు. అలా కాకుండా మనము ఈ పేడతో తయారు చేసినటువంటి పూల కుండీ వాడినట్లయితే మనము డైరెక్ట్గా దీన్ని నేరుగా దీన్ని తీసుకెళ్ళి మనము భూమిలో పాతుకోవచ్చు. మనకు కాలుష్య రహితంగా మనకు మొక్కలను నాటుకునే అవకాశం ఉంటుంది. దీని ధర మనకు 15 రూపాయల నుంచి 25 రూపాయల వరకు మనం విక్రయించుకోవచ్చు. దీంట్లో ఇంకా 3 రకాల సైజులు ఉన్నాయి. వాటిని 10 రూపాయలు 5 రూపాయల లెక్కన మనం మార్కెట్లో విక్రయించుకోవచ్చు. ఇది గోమయంతో తయారు చేసినటువంటి మాల. ఇది మనము మామూలుగా దేశీయ ఆవుల యొక్క దూడల యొక్క గోమయం. ఇది మనకు అవి విసర్జించడమే ఈ యొక్క ఆకృతుల్లో అవి విసర్జిస్తాయి. వాటిని మనం తీసుకొని ఒక దారంకు మనం ఇలా దండలా కూరిస్తే ఇది మనకు చక్కని మాలగా తయారైంది. దీన్ని యాంటీ రేడియేషన్ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి మనకు ఇది మగువలు దీన్ని ధరించడానికి ఎంతో ఆతృత పడతారు. ఇది మనం చెప్తే కానీ మనకు తెలియదు ఎవరికి ఇది గోమయంతో తయారు చేసిన మాలని. దీనికి కూడా మనము 200 వరకు ధర ఉంది మార్కెట్లో. దీన్ని కూడా తయారు చేసుకొని అధిక ఆదాయం పొందవచ్చు. అంతేకాకుండా మనము ఆవు పేడతో గణపతి మూర్తిని కూడా తయారు చేయొచ్చు. మనం రకరకాల ఆకారాలలో మనము ప్రతిమలను తయారు చేసే అవకాశం ఉంది. వీటికి మనకు మంచి ధర లభించే అవకాశం ఉంది. మనము గణేష్ చతుర్థి నాడు వీటిని విరివిగా
ప్రజలు కొనే అవకాశం ఉంది కాబట్టి ఆ కాలంలో మనం తయారు చేసుకున్నట్లయితే గోమూత్రంతో మనము గోమూత్ర అర్క్ తయారు చేసుకోవచ్చు. సర్వవ్యాధి నివారణం గోమూత్రం అంటారు. కాబట్టి మనం ప్రతిరోజు గోమూత్రం తీసుకున్నట్లయితే గోమూత్రం తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గోమూత్ర అర్క్ విలువ 60 రూపాయల వరకు లీటరు మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది గోమూత్రంతో ఉపయోగించి తయారు చేసినటువంటి ఫెనాయిల్. ఇది మనకు ఇంట్లో శుద్ధి చేసుకోవడానికి వాడుకోవచ్చు. ఇతర ఫెనాయిల్ కంటే ఇది చాలా చక్కగా మనకు క్రిములను నాశనం చేస్తుంది. దీని ధర మార్కెట్లో లీటర్ 120 రూపాయల వరకు ధర పలుకుతుంది. ఇది గోమూత్రము, గోమయముతో చేసినటువంటి బూడిద, నిమ్మ పళ్ళ తొక్కుతో తయారు చేసినటువంటి లిక్విడ్. దీన్ని మనము పాత్రలు కడగడానికి వాడుకోవడానికి ఇది చాలా చక్కగా ఉపకరిస్తుంది. మార్కెట్లో దీని ధర 100 ml 70 రూపాయల వరకు ధర పలుకుతుంది. ఇది పళ్ళపొడి. ఇది మనకు చాలా రకాలటువంటి పళ్ళ సమస్యలతో జనాలు బాధపడుతుంటారు. వాటికి ఈ పళ్ళపొడితో వాళ్ళు ప్రతిరోజు మర్దన చేసి వాళ్ళు పళ్ళు తోముకున్నట్లయితే వాళ్ళకు పళ్ళు సమస్యలు అనేది ఉండదు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ తయారు చేసి రైతు సోదరులు బజార్లో అమ్ముకునే అవకాశం ఉంది. ధర 50 గ్రాములు 30 రూపాయలు మార్కెట్లో ధర పలుకుతుంది. మనం గోమయంతో సోపు తయారు చేసుకోవచ్చు. ఇది వాడడం వల్ల మనము ఎటువంటి రసాయనాలు లేనటువంటి సోపు వాడడం వల్ల మన చర్మ సౌందర్యం చాలా మృదువుగా ఉంటుంది. దీనికి మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతుంది. ఒక సోపు ధర 30 నుంచి 45 రూపాయల వరకు మనం వాడే ఉత్పత్తులను బట్టి మనం మార్కెట్లో అమ్ముకోవచ్చు. మన ప్రకృతి వ్యవసాయం చేస్తూ వారికి మన దేశీయ ఆవుల ద్వారా పాల ద్వారా ఆదాయం రాకపోయినా వారికి గోమయం, గోమూత్రం ద్వారా రకరకాల ఉత్పత్తులు తయారు చేసుకొని విక్రయించుకొని తద్వారా వారు ఆదాయం పొందుతూ ఈ ప్రకృతి వ్యవసాయంలో అందరూ భాగస్వాములై మీరు చక్కటి ఆరోగ్యమైన పంటలు పండిస్తారని, ఈ ఉత్పత్తులు విక్రయించుకొని అదనపు ఆదాయం పొందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.